గుప్పుడు అంత మనసు డైలీ సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు ఎపిసోడ్లో రిషి ఫోన్ రావడంతో ఇద్దరు చూస్తారు. రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గౌతమ్ కూడా రిషిని పిలుస్తూ వెళ్ళిపోతాడు. సాయంత్రం అయిన తర్వాత జగతి వస్తుంది. జగతి వచ్చి రిషితో మాట్లాడాలి, మా రిషిని కన్విన్స్ చేయాలని చూస్తారు. కానీ రిషి కన్విన్స్ అవ్వడు. నేను అందరూ నన్ను వదిలేసి వెళ్ళేవాళ్ళే, నాకు అలవాటు అయిపోయిందిలే మేడం, చిన్నప్పుడు మా అమ్మ తర్వాత నన్ను కట్టుకునేది, తర్వాత ఇప్పుడు వస్తారా? నేను రిషేంద్ర భూషణ్ అన్నిటికీ తట్టుకోగలడు అని చెప్పి జగదీతో అంటాడు. జగతి కానీ కాదు రిషి అని అన్నప్పుడు, మీరే అన్నారుగా మేడం ప్రేమిస్తున్నానని, నన్ను చెప్పి 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 చేశారు, ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను, కానీ మీ స్టూడెంట్ అయినా వస్తారా మనసులో ఏముందో మాత్రం తెలుసుకోలేకపోయారు అని అంటాడు. అన్నంకలా నీకే ఎంత టైం పట్టినప్పుడు వస్తారో కూడా పట్టొచ్చు కదా రిషి అని అంటుంది. అయినా ఇంకా చాలే వదిలేను మేడం, నాకు అలవాటు అయిపోయిందని చెప్పి రిషి మాట్లాడతాడు. నన్ను ఓదార్చటానికి సానుమతి చూపించొద్దు, కావాలంటే కోపం చూపించండి అని చెప్పి చెప్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఇంకా చాలు అని అన్నప్పుడు ఇంకా జగతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక రిషి వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వసుధార కూడా రిషి సార్ గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు రిషి సార్ ఫోన్ చేస్తే బాగుండు, చేయొచ్చు కదా అని అనుకుంటూ ఉన్నప్పుడు రిషి చేయి తగిలి ఫోన్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు రిషి మళ్ళీ ఎమ్మటిని కాల్ కట్ చేసేస్తాడు. వసుధార మళ్ళీ మా సారే కదా చేశారు కదా నేను చేస్తానని కాల్ చేస్తుంది. రిషి కట్ చేసేస్తాడు. తర్వాత నేను చేయి తగిలి పొరపాటున వచ్చింది, చేయాలని చేయలేదనని అంటాడు. అన్నంకలా వసుధార కోపం ఇంకా తగ్గలేదనుకుంటా సార్కి అని అంటుంది. తెల్లారైన తర్వాత వసుధార ఆటోలో వస్తూ ఉంటుంది. ఆటోలో వస్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చున్నీ బయటికి వేస్తూ బయటికి వెళ్ళిపోతుంది గాలికి. అది రిషి చూసి తను చున్నీ బయటపడిందని చెప్పి, మేడం మీ చున్నీ బయటపడిందని చెప్పటాకి ఆటోని క్రాస్ చేసి చెప్పబోతుంటే ఈలోపు వసుధార ఫేస్ అటువైపు రిషి వైపు తిప్పుతుంది. తిప్పినాక ఇంకా ఆటో ఆయనకి చెప్పి చున్నీ సార్ చేసుకోమని చెప్పి తను స్పీడ్గా వెళ్ళిపోతాడు. కాలేజీ లోపలికి వచ్చిన తర్వాత పూజ కనపడుతుంది. పూజ కనపడినాక పూజ నేను వచ్చేసరికి నోట్స్ టేబుల్ పైన పెట్టుంచు, ఫస్ట్ క్లాస్ నేనే తీసుకుంటానంటాడు. సరే సార్ అని చెప్తుంది. తర్వాత జగది రిషిని చూసి, వసుధారాని అవాయిడ్ చేస్తున్నావా రిషి? మునపటి రిషిలాగా వసుధారలాగా ఉంటే మీరు బాగుంటారు అని చెప్పి జగది అనుకుంటుంది. రిషి ఇంకా క్లాస్కి వస్తూ ఉంటాడు. క్లాస్కి వచ్చినప్పుడు వసుధార నా బుక్ ఏది అని అడుగుతుంది. ఆ బుక్ అక్కడ టేబుల్ పైన పెట్టాను, రిషి సార్ అడిగారు కదా అందుకే టేబుల్ పైన పెట్టాను అని అంటుంది. అన్నంకలా ఎందుకు పెట్టే దాంట్లో అదిగో అక్కడ తీసుకో అని అంటుంది. ఈలోపు రిషి వస్తూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్లో వసుధార దాంట్లో ఏం రాసిందో ఏంటో మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.